ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నగరం మోగింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి కూడా నెలకొంది ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇటు ఆశావాదులలో కూడా ఎక్కువ ఆశలు నెలకొన్నాయని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు విడతలుగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అయితే మొదటి విడతలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అయితే విశాఖపట్నం నుంచి బుచ్చిపేట మండలం లోపూడి పంచాయతీ నుంచి బరి బరిలో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలుస్తూ ఉన్నారు వారిలో మీషాల దేవిమోహన్ మంత ఉన్నారు అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చారు వచ్చి ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా చేస్తానని చెప్తా ఉన్నారో ఆమె మనసులో మాట తెలుసుకున్న ప్రయత్నం ఈరోజు చేద్దాం విశాఖపట్నం జిల్లా గండికోరలం గ్రామంలో జన్మించను టెన్త్ వరకు రావికత్వం హాస్టల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ తిపల్ల హాస్టల్లో చదివాను అంటే మీది గంటికోర్లం గ్రామం కదా గంటికోర్లం గ్రామం సంబంధించి అది ఒక పల్లెటూరు కనీసం బస్సు సదుపాయం కూడా లేదు కదా మరి రావకుండా సుమారు మీ గ్రామానికి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండేది ఎలా వెళ్ళేవారు మీరు చదువుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళేవారు నడుచుకుంటూ ఐదు కిలోమీటర్లు కూడా మీరు నడుచుకుంటూ వెళ్ళేవారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి నాన్నగారు ఏం చేస్తారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తా ఉండే అదే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఎక్కడ విద్యాభ్యాసం చేశారు తాళిపాలం లాస్ట్లో మీరు ఎంటర్ చేశారు ఏ గ్రూప్ తీసుకున్నారు ఎంటర్లో ఒకేషనల్ ఎమ్మెల్టీ ఎమ్మెల్టీ చేశారండి మీరు ఒకేషనల్ కూడా చేశారు ఎంటర్ తర్వాత మీకు వివాహం ఎవరితో జరిగింది మేసారి మోహన్ రావు బంగారు మట్టి మరి ఎందుకు ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నారు మీరు ఆయన గ్రామ వాలంటీర్గా చేస్తున్నారు ప్రజలకు సేవ చేయడం వల్ల యాభై కుటుంబాలు ఇంకా సేవ చేయాలని రాజకీయాల్లోకి రేటు చెప్పండి మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ అయితే ఈ గ్రామంలో చూసుకున్నట్టయితే ఓసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఓటర్లు ఉన్నారు మీకు అసలు వీళ్ళు ఎందుకు ఓట్లు వేయాలి ఓట్లు ఎందుకు వస్తాయి భేదాలు చూడడం కాబట్టి అందరూ సమానంగా ఉంటాం కాబట్టి ఓట్లే అంటే రేపు మీరు గెలిస్తే కులాలకి మతాలకి అతీతంగా చేస్తారు ఈ గ్రామాన్ని చేస్తాం ఈరోజు ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా లోపుడు గ్రామ పంచాయతీ ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసి విశాఖపట్నం నెంబర్ వన్ గా ప్రూవ్ చేసుకుంటానని చెప్తున్నాను మరి మీపై ఎంతో నమ్మకంతో మీకు గ్రామ సర్పంచ్ గా సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు అవకాశం ఇచ్చిన కర్ణం ధర్మశ్రీ గారికి అఖండమైన మెజారిటీ గెలిచి బహుమతి ఇస్తానని కోరుకు ఎంతమంది మీ కుటుంబంలో సంతానం ఎంతమంది మీతో పాటు అన్నలు కానీ అన్నయ్య చెల్లి నేను అన్నయ్య చెల్లి మీరు ముగ్గురు సంతానం ఏం చేసేవారు నాన్నగారు వ్యవసాయం చేసేవారు వ్యవసాయం చేశారా అంటే వ్యవసాయం చేసి మేము అందరినీ కూడా పోషించేవారు వ్యవసాయం చేసి అందరినీ పోషించారు టెన్త్ క్లాస్ వరకు రావకంత హై స్కూల్లో చదివారు ఆ తర్వాత ఇంటర్ ఎక్కడ చదివారు ఇంటర్ హాస్టల్ లో వొకేషనల్ చేశాను వొకేషనల్ చేశారా వొకేషనల్ ఏం తీసుకున్నారు ఎంఎల్టీ ఎంఎల్టీ చేశారు ఆ తర్వాత మీకు వివాహం అయిందా ఎవరిదైనా మేసాల మోహన్

ఎస్సీ మహిళ రిజల్ట్ అవడంతో కలిసి వచ్చిందా అవును రేట్ చెప్పండి మీకు వివాహం అయ్యి నాలుగు సంవత్సరాలు గడుస్తుంది ఈ నాలుగు సంవత్సరాల సమయంలో అసలు ఈ గ్రామంపై ఉన్న మీకు అవగాహన ఏంటి అసలు ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయి వార్డు ఏడు వార్డులు ఉన్నాయి లోపుడు మూడు వార్డులు ఉన్నాయి పదహారు వందల డెబ్బై అంటే లోపుడు గ్రామం సంబంధించి పంచాయతీగా ఉంది బంగారు కూడా అందులో గా ఉంది ఈ రెండు గ్రామాలకు సంబంధించి సుమారు ఉన్నాయి అంటే సరే ఓకే అయితే ఈ ఈ గ్రామాల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి ఏ సమస్యలు ఉన్నా మీరు రేపు సర్పంచ్ అభ్యర్థి అయితే వీటిని పరిష్కరిస్తారు వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది అది ఉంది మీసాల దేవి మోహన్ అనే నేను లోపుడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న కూతురిగా అక్కగా చెల్లిగా మీ భావించి మీ అమూల్యమైన ఓటిని నాకు వేస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించి ప్రార్థిస్తున్నాను విశాఖ జిల్లా బుచ్చిపేట మండలం లోపూడి పంచాయతీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో శ్రీ మీసాల దేవి మోహన్ అనే ఒక మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంది ఈ తరుణంలో ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరిశెట్టి నానాజీ ఆవిడ ఆమె అభ్యర్థిని అభ్యర్థత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు అయితే ఏ విధంగా ఆమెను ఎన్నికల బరిలో నిలిపారనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు మీసాల దేవి మోహన్ని మీరు పంచాయతీ అభ్యర్థిగా నిర్ణయించారు సభకు నమస్కారం మీసాల మోహన్ భార్య దేవి మీసాల మోహన్ అనే వ్యక్తి రెండు సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడి జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తిగా నా ఫాలోవర్గా ధర్మశ్రీ ఫాలోవర్గా పనిచేసిన వ్యక్తిగా తన భార్య మేషాల దేవిని ప్రపోజ్ చేయడం జరిగిందండి అలాగే ప్రతి మన గ్రామంలో లోపడి పంచాయతీ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ చేయూత్తు కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి అమ్మఒడి కానివ్వండి వైఎస్ఆర్ జగన్ గోరుముద్దు కానివ్వండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం కాబట్టి పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి మోహన్ భార్యనే ఈ జనాభా నా ప్రజలు గెలిపించి ఇస్తారని చెప్పి ఆ ఇచ్చినటువంటి కాలుగ్గా ధర్మశ్రీ గారిని తీసుకెళ్ళి ఇద్దామని ఆలోచనతో మేము ఉన్నామండి గ్రామ ప్రజలందరూ ఏక ఏకదాటిగా ఉన్నాం కావాలంటే ఇవి మా అక్కజల్లంతా అడగండి చివరిగా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా లోపూడి పంచాయతీ ప్రజలకు మీరేం అనుకుంటున్నారు నేను మేసాల మోహన భార్య దేవిని నేను వైఎస్ఆర్ క్యాండిడేట్గా నిలబెట్టి ఆ పాపని గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కాళ్ళు వీళ్ళు పట్టుకొని ఆ పాపని గెలిపించే కార్యక్రమం నేను చేస్తాను మోహన్ అనే కుర్రోడు నాకు కొడుకు తర్వాత రెండో కొడుకు ఆ విధంగా నేను చూసి ఆడికి ఏ సుఖం వచ్చినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను దగ్గరుండి ఆయన గెలిపించి ఆయన ప్రజానాయకుడిగా తయారు చేసి ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారికి అప్పచెప్తానని చెప్పి సభాముఖంగా నేను చెప్తున్నాను ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆ దేవికి ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశ ఆశయం నాలో ఉంది చేస్తారని చెప్పి నమ్మకం నాలో ఉంది